ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక బూతుల ప్రభుత్వం, రౌడీ రాజ్యం ఈరోజు రాష్ట్రం వెళ్తా ఉంది. ప్రజలు ఏం తప్పాలు తల తెచ్చుకునే పరిస్థితుల్లో ఈయన కొడాల నాని గారు, ఈయన పెద్ద మగాడు, ఈయన పెద్ద మగాడు. ఏ కొడాల నాని, నేను కొట్టి నడగలను, నేను కూడా తిట్టగలను. నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టడానికి బాధ్యతను, నేను తిట్టగలను. నోరు మూసుకొని మాట్లాడి మనం అడుగుతున్నా, మనలో కొంత సంస్కారం ఉంది. సంస్కారం వల్లే నిన్ను తిట్టలేకుండా ఒకరు మాత్రం గుర్తించు నాని గారు, మీరు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు అందింది డిక్లరేషన్ ఇవ్వమన్నాడు. అంటే తిరుమలలో అన్ని మతస్థులు ఎవరైనా వెళ్ళినా ఒక డిక్లరేషన్ ఫోరం ఇవ్వటం అనవాయితీ. ఆఫ్టర్ ఆల్ మీరు ముఖ్యమంత్రి, మీరు జగన్మోహన్ రెడ్డి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, వారిద్దరు కూడా డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు పోవటం జరిగింది. ఇంకా సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని అవమానపరచడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని చంద్రబాబు అన్నాడు. దాంట్లో తప్పేంటి నాని గారు చెప్పండి? అంతేగాని దానికి వాడు అమ్మ అమ్మ కూడా కట్టిందా? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే హిందువుల భావాలు దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి నువ్వు. అమ్మఅమ్మగుడు ఏంటండి? అమ్మఅమ్మగుడు భాష ఏంటి? నువ్వు ఏ పార్టీలో నుంచి వచ్చావు? 2009లో ఏ పార్టీలోకి వెళ్ళావు? అసలు ఏ పార్టీలోకి వెళ్ళావు? నువ్వేంది, నీ బతుకెంత, నువ్వెంత? ఈరోజు చూసావు చంద్రబాబు నాయుడిని రకరకాలుగా తిట్టున్నావు. నీ తిట్లు చూస్తుంటే రోడ్డు రోమయాలు కాదు కదా, రౌడీలు కూడా అలా మాట్లాడు. అంత అసహ్యంగా ఉన్నాయి నీ మాటలు. నీకు బుద్ధుందా అని అడుగుతున్నా నాని గారు, నువ్వు ఒక మంత్రిగా అని అడుగుతున్నా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తమాషా చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గ సభ్యుల్ని నువ్వు మందలించుకోవాల్సింది పోయి రాష్ట్రం అంతా నిరసన తెలుపుతున్నా, ప్రజల్లో నిరసన వస్తున్నా, ఇవన్నీ కూడా నువ్వు పట్టనట్టు వ్యవహరిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిడితే అంత ఆనందిస్తూ నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు ఎన్ని కూతులు తిడితే అంత ఆనందపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. తిరుపతి వెంకటేశ్వర వెంకన్న జోలికి వచ్చిన వాళ్ళు గతంలో ఏమైపోయారు, గతంలో ఏమైపోయారు ఒక్కసారి తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అంతేకాని ఏదో నానిగారికి నోరుంది, ఆయన చేతి తిట్టిస్తాం, ఇంకోరు చేతి తిట్టిస్తాం, చంద్రబాబు నాయుడు మీద మేము కక్ష తీర్చుకుంటాం, హైదరాబాద్లో విజయవాడలో ప్రజావేదిక కూల్చేస్తాం, అమరావతిలో, నెల్లూరులో వెంకటేశ్వరంలో ఇల్లు కూల్చేస్తాం, రౌడీ కేసులు ఇరికిస్తాం అని అందరిని పార్టీలు మార్పించుకునేది పెద్ద మగతనం కాదు. అది మగతనం కాదు, మగాళ్ళ లక్షణం కాదు. ఒకటే అడుగుతున్నా, నీకన్నా ఎక్కువ చెప్పగలం, తిట్టగలం. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి మీద ఏమైనా గౌరవం ఉంటే, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల మీద నీకు గౌరవం ఉంటే, నీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, 150 సీట్లు పైన ఇచ్చారు, ఏమాత్రం నీకు విశ్వాసం ఉంటే ప్రజల మీద, బూతులు మాట్లాడే అసభ్యకరంగా మాట్లాడే ఈ కొడాల నాయుడిని వెంటనే డిస్మిస్ చేయండి. అసెంబ్లీకి పోటీ చేయకుండా 20 ఏళ్ళు డీబార్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బూతుల మంత్రుల మీద, ఈ రౌడీ ఎమ్మెల్యేల మీద మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవసరం అనుకుంటే మేము కూడా అన్ని చేయగలం, మేము కూడా మాట్లాడగలం. ఒక్కొక్క సంస్కృతి అడ్డం వస్తుంది, ఇక మీద అది కూడా చూసుకోం. చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నా, బూతుల మంత్రుల్ని రౌడీల్ని పిలిచి చెండాడతామని కూడా హెచ్చరిస్తున్నాం.